ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న పేరు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల పేరుతో ఉద్యమాన్ని నడపడంతో పాటు పలుమార్లు ప్రజాప్రతినిధిగా గెలిచిన ఆయన తాజాగా వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు వాస్తవానికి రాజకీయాలపై ఆసక్తి లేకుండా ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారు అందుకు నేపథ్యం ఏంటి ఆయన ఆస్తులెన్ని ఆయన్ను కారు డిక్కీలో వేసుకుని రావాలని చెప్పింది ఎవరు ఇటువంటి అంశాలను తెలుసుకుందాం ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కిర్లంపూడ్లో పుట్టారు తల్లిదండ్రులు సత్యవతి వీర వీర రాఘవరావు గారు సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రతిపాడు అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ముద్రగడ పద్మనాభం గారికి ఆయన తాతగారి పేరు పెట్టారు ఆయన తాతగారు అప్పట్లో కిర్లంపూడి మున్సబ్గా చేయడంతో పాటు జిల్లాలో కీలక నేతగా ఉండేవారు అప్పట్లో సివిల్ సర్వీసెస్ అధికారులను ఫీల్డ్ ట్రైనింగ్ కోసం మున్సబుల వద్దకు పంపించేవారు సీనియర్ ముద్రగడ పద్మనాభం గారికి ఆ ప్రాంతంలో గట్టి పట్టు ఉండడం పేదల పేరు పేరుండడంతో ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ అధికారులు ఈయన వద్ద ట్రైనింగ్కు వచ్చేవారు ఆయన వారసత్వంలో వీరరాఘవరావు గారు రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు కొంతకాలం క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతూ మా తాతగారి టైంలో తండ్రి గారి టైంలో కాపు కులస్తులు పది శాతం మాత్రమే మాకు సపోర్ట్ చేశారు మిగతా తొంభై శాతం వ్యతిరేకమే ఇతర కులాలు వెనుకబడిన వర్గాలు పేదలు అండగా ఉండేవారు పేదల కోసమే తాత తండ్రి పోరాటం చేశారు కాబట్టి వారి మద్దతు మాకు ఎక్కువగా ఉండేది అని చెప్పారు ఇక కిర్లంపూడి జెడ్పీ హై స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదివిన ముద్రగడ పద్మనాభం గారు చదువుకు స్వస్తి చెప్పి తండ్రికి సహాయకారిగా ఉండేవారు అయితే కొన్ని రోజుల తర్వాత తండ్రి గారు మందలించి ప్రైవేట్గా డిగ్రీలో చేర్పించారు ఇక పంతొమ్మిది వందల రెండులో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడ వీరరాఘవరావు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల జోగిరాజ్ చేతిలో ఓడిపోయారు తాను ఓడినప్పటికీ నిత్యం ప్రజలతోనే ఉండేవారు ఆయనకు నీలం సంజీవ్రెడ్డి గారితో సత్సంబంధాలు ఉండేవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఏడులో రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవ్రెడ్డి గారి తరఫున ఏపీలో ఎన్నికల ఏజెంట్ గా చేశారు వీరరాఘవరావు గారు అయితే పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ లో ముద్రగడ రాఘవరావు గారు గుండెపోటుతో చనిపోయారు చాలా మంది సీనియర్ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు వారిలో దిగ్గజ నేతలుగా పేరున్న లచ్చన్న తెన్నేటి విశ్వనాథం గారు ఎంఏ సుబ్బరాజు గారు కూడా ఉన్నారు తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి రావాలని కోరడంతో ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లోకి వచ్చారు నీలం సంజీవ్ రెడ్డి గారిని బొల్లారం గెస్ట్ హౌస్ లో కలిసి తనకు జయప్రకాష్ నారాయణ గారి విధానాలు నచ్చాయని తాను జనతా పార్టీలో చేరతానని చెప్పి జనతా పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో ప్రతిపాడు నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పార్టీలతో సంబంధం లేకుండా తన రాజకీయ వ్యవహారాలు నిర్వహించేవారు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించాక కిర్లంపూడి మీదుగా చైతన్య యాత్ర చేశారు ఆ యాత్రకు దూరంగా ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు కానీ అప్పటికే జనతా పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి ఉమ్మడి ఏపీలో జయపాల్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారు వడ్డే రంగారావు గారు నాయిని నరసింహారెడ్డి గారు మాత్రమే మిగిలారు ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు ఈల అంజయ్య గారిని ముద్రగడ వద్దకు పంపించి టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు ఎన్టీఆర్ ప్రభుత్వంలో డైరీ బోర్డు చైర్మన్ బాధ్యత అప్పగించారు ఆ టైంలో కొన్ని ఉద్యోగాల నియామకం విషయంలో ముద్రగడ గారిపై ఎన్టీఆర్ గారికి ఫిర్యాదులు వెళ్ళాయి ఎన్టీఆర్ గారు పిలిచి మాట్లాడితే మన పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారట ఆ తరువాత రాజ్యసభ ఎన్నికల్లో ఆరవ ప్రాధాన్య ఓటు క్రాస్ అయింది దీనిపై అప్పట్లో పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వెళ్లాయి ఆ జాబితాలో ముద్రగడ గారి పేరు కూడా ఉంది అప్పటికే పార్టీలో చాలామంది గారిపై కోపంగా ఉండడం కూడా ఆ ఫిర్యాదులకు కారణం అని చెప్పవచ్చు ఆ ఫిర్యాదు తర్వాత పర్వత నేను ఉపేంద్ర గారి ద్వారా ముద్రగడను పిలిపించారు ఎన్టీఆర్ గారు ఏం బ్రదర్ మా పట్ల మీకు ఏదైనా అసంతృప్తి ఉందా అని అడిగారట దీంతో ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతూ నేను ఆస్తుల కోసం రాజకీయాల్లోకి రాలేదని తాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు వచ్చానని మీరు అలా అడగడం బాగోలేదని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు ఆ తరువాత కొన్నాళ్ళకు నాదన్ల భాస్కర్రావు ఎపిసోడ్ చోటు చేసుకుంది ఆ టైంలో గారు ఎన్టీఆర్ వైపే ఉన్నారు దీంతో నాదన్ల భాస్కర్రావు గారు వంగవీటి మోహన్ రంగా గారిని పంపించి ముద్రగడను తమతో కలవాల్సిందిగా చెప్పారట అందుకు ముద్రగడ ఒప్పుకోలేదు దీంతో కారు డిక్కీలో అయినా సరే గారిని తీసుకురావాలని నాదన్ల భాస్కర్రావు రంగా గారికి చెప్పారని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు ఆ విషయం తెలుసుకున్న గారు వేరే చోటుకి షిఫ్ట్ అయ్యారు కాసేపటికి రంగాగారు అక్కడికి వచ్చి మాట్లాడి భాస్కర్రావు గారి వైపు రావాలని పదవులు వస్తాయని చెప్పారట అయితే ముద్రగడ స్పందిస్తూ తాను టీడీపీ టికెట్పై పోటీ చేశానని ఎన్టీఆర్ గారి నాయకత్వంలో గెలిచానని నాదన్ల గారి వైపు రాలేనని చెప్పారట దీంతో రంగా గారు వెనక్కి వెళ్ళిపోయారు వాస్తవానికి అప్పటికే ఎన్టీఆర్ గారితో వివాదం తలెత్తిన నేపథ్యంలో ఎన్టీఆర్ గారితో ముద్రగడ మాట్లాడడం లేదు అయితే నాదెండ్ల ఎపిసోడ్ టైంలో ముద్రగడ పద్మనాభం గారు మరో టీడీపీ నేత వడ్డే భాస్కర్ రావు గారిని వెంట పెట్టుకుని స్వచ్ఛందంగా వెళ్లి ఎన్టీఆర్ గారిని కలిసి మద్దతు తెలిపారట అప్పుడు ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఏమీ అనుకోవద్దు బ్రదర్ మీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నారట ఆ తర్వాత ఎన్టీఆర్ గారితో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచారు ఎన్టీఆర్ ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ గా బాధ్యతలు అప్పగించింది ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు టిడిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎక్సైజ్ మంత్రిగా ఉంటూనే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కొన్ని ఉద్యోగాలు వేయించేవారు ఆ అంశం పైన ఫిర్యాదులు వెళ్లాయి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇస్తే తప్పేంటని ముద్రగడ అనడం నిబంధనలకు విరుద్ధంగా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పార్టీ నాయకులు చెప్పడంతో మరోసారి వివాదం తలెత్తింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టైంలో కొంత అసహనం వ్యక్తం చేసినట్టు చెబుతారు అదే టైంలో చాగలులోని ప్రభుత్వ డిస్టిలరీలో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో దాన్ని అమ్మేయాలని ఎన్టీఆర్ గారు ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనకు ముద్రగడ ఒప్పుకోలేదు చిన్న అగ్ని ప్రమాదం జరిగితే ప్రైవేట్కి ఎలా ఇస్తారని ప్రశ్నించారట ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ముద్రగడ మాట్లాడుతూ ఆ అగ్ని ప్రమాదం కావాలని చేయించారు ఓ ప్రముఖ కంపెనీకి చెందిన వారి కన్ను ఆ సంస్థపై పడింది వారు ఎన్టీఆర్ గారికి అప్పట్లో బంధువులు అని వ్యాఖ్యానించారు కారణం ఏదైనా కాని మరోసారి ఎన్టీఆర్ గారితో విభేదించారు దీంతో ముద్రగడను ఎక్సైజ్ శాఖ నుండి తప్పించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బాధ్యతలు అప్పగించారు ఆ టైంలో ప్రైవేట్ బస్సుల నియంత్రణకు ఆర్టీసీ పరిరక్షణకు పలు రూట్లను విడతలవారీగా వారీగా జాతీయం చేశారు అంటే ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రయాణికులను స్టేజ్ టు స్టేజ్ రవాణా చేయవచ్చు ప్రైవేట్ బస్సులు కేవలం కాంట్రాక్ట్ క్యారియర్లు మాత్రమే ఉండాలనేది నిబంధన పలు విడతలుగా ఈ కార్యక్రమం జరిగింది చివరగా కృష్ణా జిల్లా అనంతపురం జిల్లాల్లో కొన్ని గ్రామీణ రూట్లతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రూట్లు మాత్రమే మిగిలాయి ఆ టైంలో ఉత్తరాంధ్రలోని రెండు వందల తొంభై ఏడు రూట్లను జాతీయం చేసేందుకు ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే కృష్ణా జిల్లా అనంతపురం జిల్లాల్లోని రూట్లను వదిలేసి ఉత్తరాంధ్ర రూట్లను జాతీయం చేయడంపై ముద్రగడ అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడైనా స్ట్రైక్ చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉండాలని అందుకే కొన్ని రూట్లు వదిలేస్తున్నామని చెప్పారట కానీ ముద్రగడ మాట్లాడుతూ ఉంటే అన్ని రూట్లు ఉంచాలి లేకపోతే అన్ని రూట్లను జాతీయం చేయాలని ముద్రగడ పట్టుబట్టారు దీంతో మరోసారి వివాదం తలెత్తింది ఆ తర్వాత కూడా సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు ఇతర ప్రజాప్రతినిధులను పార్టీని పట్టించుకునేవారు కాదని కూడా పార్టీకి ఫిర్యాదులు అందాయి దీంతో ఎన్టీఆర్ గారి వద్ద క్రమేణా ముద్రగడ గారికి ప్రాధాన్యం తగ్గింది కానీ అప్పటికే ముద్రగడ వీర రాఘవరావు గారితో ఎస్ఆర్ఎంటీ అధినేత ఎన్టీఆర్ గారి వియంకుడు బాలకృష్ణ గారి మామగారైన దేవరపల్లి సూర్యరావు గారికి మంచి పరిచయం ఉండేది ముద్రగడ గారితోనూ మంచి పరిచయం ఉంది ఆ టైంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉందని ప్రయత్నించాలని వేరే నాయకుడు చెప్పడంతో ముద్రగడ పద్మనాభం గారు దేవరపల్లి సూర్యారావు గారి ద్వారా ఓ లీడర్తో మాట్లాడించి ఎన్టీఆర్ గారిని కలిసేందుకు సిద్ధమయ్యారు అయితే సదరు లీడర్ ముద్రగడ పేరెత్తగానే ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఆయన వ్యవహారంపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్పారట దీంతో ఇక తన అవసరం పార్టీకి లేదని భావించిన ముద్రగడ గారు పార్టీకి పదవికి రాజీనామా చేశారు ఓ ఇంటర్వ్యూలో ముద్రగడ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు నాతో చాలా బాగుండేవారు అయితే చంద్రబాబుతో పాటు మరికొందరు కలిసి నాపై లేనిపోనివి చెప్పి దూరం చేశారు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని ఆ విషయం కూడా పార్టీకి చెప్పి చేయాలనే ఉద్దేశం వారికి ఉందేమో అని చెప్పారు అంతేకాకుండా తాను టీడీపీలో ఉన్నప్పుడు చాగల్లు డిస్టిలరీ వివాదం బస్సు రూట్లు జాతీయం చేసే అంశంపై వివాదం తలెత్తిందని ముద్రగడగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దాంట్లో నిజానిజాలేంటనేది తెలియదు ఇక టీడీపీని విడాక ప్రజారక్షక సమితి అనే పార్టీని పెట్టారు ఆ తరువాత జానారెడ్డి కేఈ కృష్ణమూర్తి గారితో కలిసి తెలుగునాడు పేరుతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచారు ఆ టైంలో ప్రధాని రాజీవ్ గాంధీ ఏపీ పర్యటనకు వస్తే ప్రధాని హోదాలో ఉన్న రాజీవ్ గాంధీ గారిని విందుకు ఆహ్వానించారు ముద్రగడ ఆ టైంలో రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడులో కాంగ్రెస్ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పర్వత సుబ్బారావుపై పదమూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో పర్వత సుబ్బారావు చేతిలో ఇరవై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఓటమి నేపథ్యంలో తాను ఇక ప్రతిపాడు నుండి పోటీ చేయనని ప్రకటించారు ముద్రగడ ఆ తరువాత అంతర్గత రాజకీయాల కారణంగా కాంగ్రెస్కు దూరంగా ఉన్నారు పలు వేదికలపై ప్రాతినిధ్యం వహించారు కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేశారు అయితే రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కొన్నాళ్ల పాటు బీజేపీతో సఖ్యతగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా యూబీ కృష్ణంరాజు గారు పోటీ చేయగా ఆయనకు మద్దతు పలికి ఆయన గెలుపు కోసం కృషి చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి లక్ష ఇరవై ఒక్క వేల ఓట్లతో కాకినాడ ఎంపీగా గెలిచారు ఇక రెండు వేల నాలుగులో ఇదే నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పల్లన్ రాజు చేతిలో యాభై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తరువాత టీడీపీని వీడారు ఆ తరువాత కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం గారు మూడో స్థానంలో నిలిచారు అక్కడ పీఆర్పీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎమ్మెల్యేగా గెలవగా టీడీపీ అభ్యర్థి ఎస్వి ఎస్ఎన్ వర్మ రెండో స్థానంలో నిలిచారు ఇక రెండు వేల పద్నాలుగులో ప్రత్తిపాడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడకు పదివేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముద్రగడ పద్మనాభం గారు మరోసారి కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేపట్టారు కాపు ఐక్య గర్జన సభను నిర్వహించారు తునిలో భారీ సభ ఏర్పాటు చేశారు హైవే దిగ్బంధం చేపట్టారు ఆ టైంలోనే రైలును కొందరు తగలబెట్టారు విధ్వంసం కూడా చోటు చేసుకుంది ఆ టైంలో పలువురుపై కేసులు నమోదయ్యాయి ఆ కేసులను ఉపసంహరించుకోవాలని కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే నినాదంతో ప్లేట్లు మోగిస్తూ భార్య పద్మావతి కోడలతో కలిసి ఇంట్లోనే దీక్ష చేపట్టారు ప్రభుత్వం చర్చలు జరిపింది కొన్ని హామీలు ఇచ్చింది వాటిని అంగీకరించని ముద్రగడ గారు దీక్షను కొనసాగించారు కొన్ని రోజుల తర్వాత ఆ దీక్షను భగ్నం చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని అసభ్య పదజాలంతో ఇంట్లో ఆడవారిని కూడా దూషించారని ఆరోపించారు ముద్రగడ పద్మనాభం గారు ఆసుపత్రిలోనూ దీక్ష చేశారు చివరికి పలువురు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు చర్చలు జరిపారు ఆయన భార్య ఇవ్వడంతో దీక్షను విరమించారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి దూరంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పలు సందర్భాల్లో లేఖలు విడుదల చేశారు కొన్నాళ్లుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు పలు పార్టీల నాయకులు కూడా చర్చలు జరిపారు జనసేనలో చేరతారని టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది అయితే వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు వాస్తవానికి మార్చి పద్నాలుగున తాను తాడేపల్లిలోని జగన్ నివాసంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని తన అభిమానులు వెయ్యి కార్లతో ర్యాలీగా రావాలని భోజనం ఖర్చులు ఎవరికి వారే పెట్టుకోవాలని ప్రకటించారు ఆ తర్వాత మరో లేఖ విడుదల చేశారు తాను ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని భద్రతా కారణాల వల్ల అందరినీ తీసుకెళ్లడం సాధ్యం కాదని తాను అది తక్కువ మందితో కలిసి మార్చి పదిహేనున వైసీపీలో చేరతానని ప్రకటించారు అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది మాత్రం తెలియదు ఇక ముద్రగడ ఆస్తుల విషయానికి వస్తే ముద్రగడకు ఇద్దరు కుమారులున్నారు వారిలో పెద్ద కుమారుడు బాలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండరు చిన్న కుమారుడు గిరిబాబు ఇటీవలే వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణతో భేటీ అయినట్టు ప్రచారం జరిగింది ఆస్తుల విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో ఆయన కుటుంబ ఆస్తులు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు కాగా అప్పులు తొమ్మిది కోట్లు నాగార్జున ఆయిల్స్ ఎస్ఆర్ ఆయిల్స్లో వాటాలు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి పలు బ్యాంకుల్లో తనతో పాటు భార్య పద్మావతి ముగ్గురు డిపెండెంట్లకు కలిపి దాదాపు డెబ్బై లక్షల వరకు చెరాస్తులుండగా వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఆ తరువాత కొన్న స్థిరాస్తుల విలువ పన్నెండు కోట్లుగా చూపారు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న బిజినెస్ లోన్లు తొమ్మిది కోట్ల వరకు ఉన్నట్లు చూపారు ఇక నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నియమితులయ్యారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆయనకే దక్కవచ్చు ఆ అసెంబ్లీ నియోజకవర్గం కాకినాడ లోక్సభ పరిధిలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ లోక్సభ స్థానం నుండి వైసీపీ తరఫున పోటీ చేసిన వంగా గీతా విశ్వనాథ్ గెలిచారు మరోసారి ఆమె పోటీ పడేందుకు సిద్ధమయ్యారు కూడా ఈ లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాపు ఓటర్లే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉన్నందున ఆ కూటమి అభ్యర్థికి ఆ సామాజిక ఓట్లు కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈసారి జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయవచ్చని కూడా చెబుతున్నారు అదే జరిగితే సామాజిక సమీకరణాల్లో భారీగా మార్పులు వస్తాయి ఈ నేపథ్యంలో ముద్రకడ స్వయంగా పోటీ చేస్తారా లేక ఆయన చిన్న కుమారుడు గిరిబాబు పోటీ చేస్తారా అనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది అదే సమయంలో అన్ని పార్టీల్లోనూ పలువురు నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు వైసీపీ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు అయితే ముద్రగడకు లేదా ఆయన ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు లేదా ఫాలోవర్ల ఓట్లు తమకు పడతాయని వైసీపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఆయా పార్టీలు అధికారికంగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే తప్ప ఈ సస్పెన్స్ కు తెరపడదని చెప్పవచ్చు ఇవి ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అంశాలు